ఈ బడ్జెట్ లో కూడా దక్కింది గుండు సున్నా. కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ అన్నారు, అది కూడా హులెక్కైంది. అది కూడా ఇవాళ రైల్ కోచ్ ఫ్యాక్టరీ పోయి ఒక రిపేర్ వ్యాగన్ రిపేర్ షాప్ పెడతామని చెప్పి చెప్పడం బాధాకరం. 9 ఏళ్లుగా ఆనాడు కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారిని, కేంద్ర మంత్రులను పలుమార్లు కలిసి మా రాష్ట్రానికి కొత్త విద్యాసంస్థలు ఇవ్వండి, ఐఐఎం ఇవ్వండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇవ్వండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఇవ్వండి, ఐఐఎస్ఈఆర్ ఐసర్ ఇవ్వండి, నవోదయ కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వండి అని పలుమార్లు కోరినాం. దాని మీద కూడా ఒక్కటంటే ఒక్క విద్యాసంస్థ కూడా ఇప్పటి వరకు మంజూరు చేయలేదు, ఈ రోజు బడ్జెట్ లో కూడా చేయలేదు. కేంద్ర బడ్జెట్ లో పారిశ్రామిక కారిడార్లు ఇవన్నీ కూడా చెప్పారు ఇతర రాష్ట్రాలకు సంబంధించి. అదే తెలంగాణలో మరి హైదరాబాద్ నుంచి వరంగల్ కానీ, హైదరాబాద్ నుంచి రామగుండం కానీ, హైదరాబాద్ నుంచి బొంబాయి పోయే రోడ్డు కానీ, హైదరాబాద్ నుంచి విజయవాడ పోయే రోడ్డు కానీ, ఇవన్నీ కూడా ప్రముఖమైన పారిశ్రామిక కారిడార్లుగా ఏర్పాటు చేయాలని, 6 వివిధ కారిడార్లు ఏర్పాటు చేయాలని చాలాసార్లు కోరాం. దాని మీద కూడా స్పందన లేదు. మెగా పవర్ లూమ్ క్లస్టర్ కావాలని చెప్పి సిరిసిల్లలో అడిగాం, దాని మీద కూడా స్పందన లేదు. అదేవిధంగా కొత్త హ్యాండ్లూమ్ క్లస్టర్స్ కూడా మంజూరు చేయాలని చెప్పి కూడా గతం నుంచి కోరుతున్నాం, దాని మీద కూడా స్పందన లేదు. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన చాలా మంది చాలాసార్లు ఢిల్లీకి పోయి అక్కడ మంత్రులను కలిసినట్టుగా కూడా వార్తలు, కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా వీళ్ళు చెప్పింది వాళ్ళు వినిపించుకున్నట్టయితే కనబడడం లేదు. రీజనల్ రింగ్ రోడ్డు కానీ, రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణకు ఉపయోగపడే హైవే విస్తరణ కానీ, కనెక్టివిటీ ప్రాజెక్టులు కొన్ని తప్ప ఎక్కడ కూడా పెద్ద మొత్తంలో అయితే ఇచ్చిందేం లేదు. మొత్తంగా చెప్పాలంటే తెలంగాణకు ఈ బడ్జెట్ లో మళ్ళొక్కసారి దక్కింది పెద్ద గుండు సున్నా. నేను తెలంగాణ ప్రజలు అందుకే ఆలోచించాలని చెప్పి వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాలు 8 కాంగ్రెస్ పార్టీకి, 8 భారతీయ జనతా పార్టీకి మీరు ఇచ్చారు. ఇవాళ అదే 16 స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు శక్తి బలంగా ఉంటే ఏం సాధించుకోవచ్చో సంకీర్ణ ప్రభుత్వంలో చూపెడతా ఉన్నారు. 15,000 కోట్లు ఒక్క ఏపీ క్యాపిటల్ డెవలప్మెంట్ కి ఆయన తీసుకుంటున్నారు. అదేవిధంగా బీహార్ కు 26,000 కోట్ల రూపాయలు కేవలం రహదారుల కోసం మాత్రమే ఇచ్చినారు. కానీ తెలంగాణకు 16 మంది సభ్యులున్న 8 మంది కాంగ్రెస్ వాళ్ళు, 8 మంది బీజేపీ వాళ్ళు, దక్కింది మాత్రం గుండు సున్నా. అందుకే స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు ఎన్నటికీ రక్ష. ప్రాంతీయ శక్తులు బలంగా ఉంటే, ప్రాంతీయ పార్టీల నాయకత్వం బలంగా ఉంటేనే రేపటి సంకీర్ణ యుగంలో కూడా మనం శాసించే పరిస్థితి ఉంటుంది. శాసించి సాధించుకోవాలి తప్ప యాచించి సాధించుకుంటే ఏది కూడా రాదు. రేపటికైనా తప్పకుండా ఇవాళ ఈ 8 బీజేపీ ఎంపీలు అక్కడ పార్లమెంట్ లో కూర్చున్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఒక్క ప్రాజెక్ట్ కూడా రాకపోతే కనీసం నోరు కూడా మెదపలేదు. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, నోరు మెదపలేదు. అదేవిధంగా 8 మంది కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కూడా, అదే ఈ రోజు అక్కడ గులాబీ కండువాలు కప్పుకున్న బీఆర్ఎస్ సైనికులు అక్కడుంటే ఇవాళ పార్లమెంట్ లో ఎట్లా ఉండేదో పరిస్థితి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందుకే భవిష్యత్తులోనైనా తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన మాట, మన ప్రాంత హక్కులు కాపాడాలంటే, మన రాష్ట్ర హక్కులు కాపాడాలంటే, మనకు నిధులు రావాలంటే ఈ సంకీర్ణ శకంలో తప్పకుండా కేసీఆర్ గారు లాంటి బలమైన నాయకులు, బలమైన బీఆర్ఎస్ లాంటి పార్టీలను ఎంత మద్దతు ఇచ్చి ఎంత సంఖ్యాపరంగా బలోపేతం చేస్తే అంత రాష్ట్రానికి లాభం అనే మాట కూడా మళ్ళొక్కసారి గుర్తు చేస్తూ, ఈ బడ్జెట్ లో కూడా గుండు సున్నాను ఇచ్చినందుకు మరి కేంద్ర ప్రభుత్వానికి, మరి 8 ఎంపీలు ఇచ్చినా మీరు గుండు సున్నా ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో అన్ని గమనిస్తున్నారు, అన్ని ఆలోచన చేస్తున్నారు. తప్పకుండా తగు రీతిలో నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా మేము ఆశిస్తాం. ఆర్థిక శాఖ మంత్రివర్యులు, ఇవాళ రికార్డు 7వ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా తెలుగువారి కోడలు కాబట్టి, ముఖ్యంగా